హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు నేను మీకు పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకు ఇవి రావు కాబట్టి నేను ఈ వీడియో చూపించాలని అనుకుంటున్నాను. మనం పూర్ణం బూరెలు చేసుకునే ముందు రోజు నైటు బియ్యం నానబెట్టుకోవాలండి. 6 గంటలు నానితే సరిపోతాయి. మనం సాయంత్రం చేసుకోవాలనుకుంటే 6 గంటల ముందు నానబెట్టుకోవచ్చు. పొద్దున చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలండి. మనము 1 కప్పు బియ్యం తీసుకుంటే 1/2 కప్పు మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలండి. అలా అయితే మనకు పైన వచ్చే లేయరు బాగా కలర్ వస్తుంది. వాటర్ ఎక్కువగా వేసి నానబెట్టుకోవాలి. మనం రుబ్బుకునే ముందు శుభ్రంగా కడిగి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లో రుబ్బుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయకూడదు. వాటర్ కొద్దిగానే వేసుకొని మనం చిక్కగా రుబ్బుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చిక్కగా ఇలా చిక్కగా రుబ్బుకోవాలండి. మళ్ళీ పలుసగా అయితే మనకు పూర్ణానికి సరిగ్గా పిండి పట్టదు. ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా చిక్కగా రుబ్బుకోవాలి. మిగతా పిండి కూడా ఇలాగే రుబ్బుకోండి. రుబ్బుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలండి. అలా అయితే మనకు పైన వచ్చే లేయరు చప్పగా కాకుండా కొద్దిగా స్వీట్గా ఉంటుంది. వేసుకొని కలుపుకోవాలి. అయితే చక్కెర అంతా కరుగుతుంది. కలిపి పెట్టుకున్న తర్వాత మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1 కప్పు శనగపప్పు తీసుకోవాలండి. తీసుకొని మనం శుభ్రంగా కడిగి వాటర్ ఎక్కువగా వేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువ ఉంటేనే మనకు పప్పు బాగా పొడి పొడిగా వస్తుంది. స్టవ్ హైలో ఉంచుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం పొంగొచ్చిన తర్వాత మూత తీయాలండి. పొంగొచ్చిన తర్వాత మూత తీసుకొని మనకి ఈ పొంగు అంతా ఇలా తెల్లగా వస్తుంది కదా, ఇదంతా తీసేసుకోవాలి. తీసేసుకొని పొంగొచ్చిన తర్వాత స్టవ్ మీడియంలోకి మార్చుకోవాలి. స్టవ్ మీడియంలోకి మార్చుకొని మనం పప్పు ఉడికించుకోవాలండి. పప్పు మొత్తము ఒకేలా ఉడికేలాగా చూసుకోవాలి. ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడకపోతే మనకు పూర్ణం సరిగ్గా రాదు. ఇలా మనం పొంగు తెల్ల పొంగు వస్తూ ఉంటే తీసేసుకొని ఉడికించుకోవాలి. మనం మరి పప్పు మెత్తగా కాకుండా మరి పలుకుగా కాకుండా ఉడికించుకోవాలండి. పప్పు పొడి పొడిగా ఉండాలి, కానీ మనం పప్పు లోపల పలుకు లేకుండా ఉడికించుకోవాలి. మనం 1 పప్పు తీసి చూస్తే లోపల పలుకు లేకుండా ఉడకాలండి. ఇలా పొంగు తీసేసుకొని మనము 1 పప్పు తీసి చూద్దాము, ఉడికిందేమో. ఇలా మనము వేలుతో 1 పప్పు తీసి చూస్తే లోపల ఇట్లా పలుకు లేకుండా ఉడకాలండి. అలా అయితేనే మనకు పూర్ణం బాగా వస్తుంది. చూపించాను కదా ఇలా వీడియోలో, ఇలా మనకు పప్పు లోపల పలుకు లేకుండా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఇలా గంజి ఎలా అయితే వంపేసుకుంటామో అలా మొత్తం వంపేసుకోవాలి. మనం ఇందులో వెళ్ళిన రసం తర్వాత చారు చేసుకుందామండి. ఇలా విడలపట్టు ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం 1 గుప్పెడు సోంపు వేసుకోవాలండి. సోంపు వేసుకొని మనం ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని మనము ఇది రుబ్బుకోవాలండి. చల్లారిన తర్వాత రుబ్బుకోవాలి. మిక్సీ జార్లో ఎంత అయితే పడుతుందో అంత వేసుకొని రుబ్బుకోవాలి. మనం పలుకు లేకుండా ఇలా మెత్తగా వచ్చేటట్టుగా రుబ్బుకోవాలండి. రుబ్బుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా రుబ్బుకోవాలి. మిగతా పప్పు కూడా ఇలాగే రుబ్బుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం పప్పు రుబ్బేసి పెట్టుకోవాలి. మనం పప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం తీసుకోవాలండి. ఇలా సన్నగా తరిగి ఉంచుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్ది ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనము ఇప్పుడు 1/2 కేజీ బెల్లం తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి గ్లాస్ 1-2 గ్లాసుల వాటర్ వేసుకోవచ్చు. మీరు గ్లాస్ సైజుని బట్టి వాటర్ వేసుకోండి. వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ మీడియంలో ఉంచి కలుపుకోవాలండి. అలా అయితే బెల్లం కరుగుతుంది. మరీ హైలో పెట్టకూడదు. బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ సిమ్లోకి మార్చుకోవాలి. మార్చుకొని 5-6 ఇలాచీలు పొడి చేసుకొని వేసుకోవాలండి. ఇలా మనం పాకంలో వేసుకుంటే మొత్తం బాగా కలుస్తుంది. ఇలాచీల పొడి వేసుకున్న తర్వాత పొడి మనము పాకం మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న పప్పు ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మన కొద్దిగా లూజ్గా ఉన్నట్టయితే అలాగే స్టవ్ సిమ్లో ఉంచి కొద్దిసేపు కలుపుకుంటూ గట్టిపడే వరకు ఉంచండి. మనకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం ఏ సైజులో కావాలనుకుంటే అలా చిన్న చిన్న బాల్స్లా వీడియోలో చూపిస్తున్నట్టు చేసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని స్టవ్ హైలో ఉంచి వేడి చేసుకోవాలి. మనకు ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియంలోకి మార్చుకోవాలండి. మీడియంలోకి మార్చుకొని మనం ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ పిండిలో మనము బాల్స్ మనం పూర్ణం బాల్స్ వేసుకోవాలి. వేసుకొని ఇలా పిండి మొత్తం మునిగేటట్టుగా ముంచుకొని మనం ఇలా
వీడియోలో చూపించినట్టు 4000తో మెల్లగా జార విడిచాలండి. పైనుంచి వేయకూడదు, ఆయిల్ పైకి చిల్లుతుంది. మనం ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలి. స్టవ్ మీడియంలో ఉంచి కాల్చుకోండి. ఇలా మనం మెంతులు వేయటం వల్ల మనకు ఇలా కలర్ పైనుంచి కలర్ బాగా వస్తాయండి, చూసారు కదా. ఇలా మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడడానికి చాలా బాగా కనపడుతున్నాయి కదండి. అంతేనండి, పూర్ణం బూరెలు తయారైనాయి. చూసారు కదా, మిగతాయి కూడా ఇలాగే వేసుకోండి. ఇప్పుడు మనము ఇందులో వెళ్ళిన రసము పప్పులో వెళ్ళింది కదా రసము, అది మనం చారు పెట్టుకుందామండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఈ రసం ఉంది కదా, ఇది మనం ఇప్పుడు చారు చేసుకుందాము. ఇది మనం ఈ చింతపండు మనం పిసుకొని రసం తీసుకుందామండి. కొంచెం పులుపు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు అండి చింతపండు. మనము ఇది రసము అంతా తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాము. చింతపండు వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఉంచుకోవాలండి. స్టవ్ పైన ఉంచుకొని ఒక 8 పచ్చిమిర్చి ఇలా మనం పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మిర్చి కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని స్టవ్ హైలో ఉంచుకొని మరిగించుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత మనం పప్పులో నుంచి తీసాం కదా రసము, అది కూడా వేసుకొని మరిగించుకోవాలి. స్టవ్ హైలో ఉంచి మరిగించుకోండి. ఇది మళ్ళీ పొంగొచ్చిన తర్వాత మళ్ళీ 1-5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మరిగించుకొని మనం ముందుగా పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి మనము 1-2 గరిటెలంతా పప్పు మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా మళ్ళీ వాటర్ వేసుకొని రుబ్బుకోవాలండి. నేను ఇప్పుడు ఇది ఇలాగే వేసుకున్నాను, వేసుకుంటే నాకు చిక్కగా రాలేదండి. ఇది కొంచెం మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకోవాలి. మన చిన్న గిన్నె ఉంటుంది కదా మిక్సీ గిన్నె, అందులో కొద్దిగా ఈ పప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని రుబ్బి వేసుకోవాలండి. నాకు ఇలా వేసుకుంటే చిక్కగా రాలేదని నేను మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకున్నాను, అది చూపించలేదు. ఇలా వేసుకున్న తర్వాత మనం 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకోవటం వల్ల చారు టేస్ట్ బాగుంటుంది, పులుపు కూడా ఉంటే మనకు కొద్దిగా తగ్గుతుంది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి, కానీ బెల్లం వేసుకుంటేనే చారు టేస్ట్ బాగుంటుందండి. ఇది స్టవ్ మీడియంలో ఉంచి 5-8 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అంతేనండి, కట్టుచారు రెడీ. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వేసుకొని ఇవి కొద్దిగా కలర్ రాగానే 5-6 వెల్లుల్లి పొట్టు తీసుకొని కొద్దిగా మెదుపుకొని వేసుకోవాలండి. ఇవి కొద్దిగా కలర్ రాగానే 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. మిర్చి మనం కొద్దిగా కలర్ రాగానే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొద్దిగా మూత పెట్టుకోండి, ఆయిల్ పైకి చిల్లుతుంది. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పోపు రెడీ. మనం ఈ చారులో వేసుకోవాలి పోపు. పోపు చారులో వేసుకున్న తర్వాత మనం 1 టీ స్పూన్ వేసుకున్నామండి ఉప్పు. మీకు టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువ కానీ తక్కువ కానీ ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది, వేసుకోండి. అంతేనండి, కట్టుచారు రెడీ. అంతేనండి, చారు తయారైంది. చారు టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. ఇప్పుడు కట్టుచారు తయారు, పూర్ణం బూరెలు కూడా తయారండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.